అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, మన ధర్మవరంకి సంబంధించినటువంటి ఏదైతే ఇస్తిమాకి నేను వెళ్తున్నానని చెప్పాను, ఆ ఇస్తిమా అల్లాదేవల్లా జిల్లా ఇస్తిమా అల్హమ్దుల్లా. నేను బెంగళూరు అయినా తర్వాత ఇటు సైడ్ అయినా పరిచయం అవడానికి గల కారణం అక్కడ వెనకాతలా ఉన్నారు కదా మన ఫక్రుద్దీన్ భాయ్ అల్లాదేవల్లా, ఆయనే మన ఛానల్ ద్వారా అల్హమ్దుల్లా ఇటు సైడు అలవాటు చేయడం జరిగింది. అయితే ముందైతే అనంతపురం అయితే ముఫ్తీ ముదస్సరి గారు, వాళ్ళ నాన్నగారు పోలీస్ బాషా గారు ఉన్నారు కదా ఆయన ద్వారా. అయితే ఇప్పుడు అల్హమ్దుల్లా ఆ ఇస్తిమాకి కూడా వెళ్తున్నాం ఇన్షాల్లా. ఆ ఇస్తిమా యొక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇన్షాల్లా. ఎందుకంటే మనం కేవలం ప్రాపంచిక విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం, ఎలా జరుగుతుంది ఏమిటి అక్కడ ఎంతమంది వచ్చారని గట్ట. మరి ఇప్పుడు ధార్మిక విషయం ఇది చాలా ముఖ్యం కదా. మన సహోదరులు ఎంత దీని గురించి ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత దీని విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆతృత్వం ఉన్నారనేటువంటి విషయం మీద ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లదా నాకు దగ్గరగా ఉండేవాడు. ఈ కొండల కోసం కూడా ఖురాన్ మజీద్ అల్లా తబారక్ తాలా చెప్తాడు. దాని మఫ్హూమ్ ఏమిటంటే ఈ పర్వతాలను మేము భూమి మీద మేకుల్లా పాతామంటాడు. అసలు ఈ కొండలతో కూడా అల్లా తబారక్ తాలా మనకే మేలు చేశాడు, మనకే ఉపకారం చేశాడు. లేకపోతే ఈ కొండలతో అంటారు కదా దీంట్లో మనకి పనే ఉంటుందండి, ఈ కొండలు అడ్డంగా ఉన్నాయి తవ్వేద్దాం అని చెప్పి అలా తవ్వడం వల్లే భూకంపాలు, తర్వాత ఈ లోపల ఆయిల్ గట్ట తీస్తున్నామని చెప్పి అంటే ఇంకా డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ కాదు అది, సరిగ్గా చూసుకుంటే మనం అది మన యొక్క నాశనం మనం చేతులారా చేసుకున్నట్టు అనమాట. మా షేక్ సాబ్ ఎవరైతే ముఫ్తీ అసద్ కాస్మీ సాబ్ దామద్ బర్గాద్ ఉన్నారో ఆయన దీనికోసం చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఈయన ఈ పర్వతాలు అంటే కొండలను అల్లా తాలా ఎంత గొప్పగా పుట్టించాడు, ఎంత అవసరం ఇవి. తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ అనే పేరుతో ఏవైతే ఈ కొండలు తవ్వడం తర్వాత ఈ ఆయిల్ తీయడం అనేది చేస్తున్నారు, దీనివల్ల ఎంత పెద్ద నష్టం ఉంది మనకి అమ్మ. అన్నీ మా గురువుగారు చెప్తుంటారు అల్లాదా.